గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం గ్రామంలో డివైడర్లు ప్రమాదకరంగా మారాయి. రాత్రింబవళ్ళు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పాలకులు పట్టించుకోక సంవత్సరాలుగా మిన్నకున్నారు. దీంతో ఫిరంగిపురం మండల కేంద్రంలో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఫిరంగిపురంలో 10 సంవత్సరాల కిందట కర్నూలు గుంటూరు రహదారి విస్తరించారు. విస్తరణలో భాగంగా గ్రామంలో మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డివైడర్ ను ఏర్పాటు చేశారు. ఇది ఎత్తు తక్కువ ఉండడంతో ప్రమాదకరంగా మారింది. డివైడర్ వద్ద సూచిక బోర్డులు లేవు. రాత్రి సమయంలో ఎలాంటి వెలుతురు లేక కనిపించడం లేదు. దీంతో రాత్రిపూట ప్రయాణించే బస్సులు లారీలు డివైడర్ కు ఢీకొంటూ ప్రమాదాల పాలవుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి వాహనాల్లో వాళ్లు గాయాల పాలవుతున్నారు. వాహనాలు తీవ్రంగా దెబ్బతిని వాటి మరమ్మతులకు అతని వాహనాల యజమానులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి డివైడర్ల వద్ద LED లైట్స్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని వాహనాల యజమానులు ప్రజలు కోరుతున్నారు.